మాయా బంగారు నాణాలు పెట్టా. ఒక ఊరిలో చంద్రయ్య అనే పేదరైతు ఉండేవాడు. అతడు పేదవాడైనా చాలా నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే తత్వం కలవాడు. అయినా అతడిని పరీక్షించడానికి కాబోలు విధి ఎప్పుడూ కష్టాలు పాలు చేస్తూ ఉండేది. అతడికి కష్టం వచ్చిన ప్రతిసారి అదే ఊరిలో ఉండే కనకయ్య అనే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పు చేస్తూ ఉండేవాడు. కనకయ్య పరమ పిసినారి, ఒక్క పైసా కూడా చెయ్యి జారనిచ్చేవాడు కాదు. పైగా తను అప్పులిచ్చిన వాళ్ళ దగ్గర రకరకాల వడ్డీలు పేర్లు చెప్పి అంతకు 4-5 రెట్లు సొమ్ము వసూలు చేసేవాడు. ఒకనాడు అప్పులు ఊబిలోంచి ఎలా బయటపడాలో తెలియక దిగాలుగా పంట పనులు చేస్తున్న చంద్రయ్య, దేవుడా నా కష్టాలను తీర్చే మార్గం చూపవా అని ప్రార్థించాడు. కొంతసేపటికి పొలంలో అకస్మాత్తుగా అతని కాలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే చిన్న పెట్టె దొరికింది. ఆ పెట్టెను చంద్రయ్య చేతిలోకి తీసుకోగానే అంతలోనే దేవత ప్రత్యక్షమైంది. చంద్రయ్య, అది ఒక మాయా బంగారు నాణాల పెట్టె. ఆ పెట్టెలో నీకొక బంగారు నాణం దొరుకుతుంది, దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. చేయి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావలసినన్ని బంగారు నాణాలు తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పాడేశాక మాత్రమే నువ్వు డబ్బును ఖర్చు చెయ్యాలి. అలా కాక పెట్టెను నదిలో పాడేయకుండా నీవు మధ్యలో ఖర్చు చేస్తే పెట్టెతో పాటు నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమైపోతుంది అని చెప్పి అదృశ్యమైపోయింది దేవత. తన కష్టాలు తీర్చి ఆ పెట్టెను తీసుకుని ఆనందంగా ఇంటికి చేరాడు చంద్రయ్య. అయితే ఆనోటా ఈనోటా దేవత ప్రసాదించిన బంగారు నాణాలు కురిపించే పెట్టు గురించి తెలుసుకున్న కనకయ్యలో ఆశ మొదలైంది. ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని చంద్రయ్యను కలిసి ఇలా అన్నాడు, ఆ పెట్టెను నాకిస్తే నీకు 50,000 వరహాలు ఇస్తాను. అయ్యా, నాకు మరీ అంత అత్యాశ లేదు. మీ దగ్గర అప్పుగా తీసుకున్న 500 వరహాలు పోను, నాకు మరో 500 వరహాలు ఇచ్చి ఈ పెట్టెను తీసుకుని వెళ్ళండి. నేను ఆ సొమ్ముతో కష్టపడి మళ్లీ నిలదొక్కుంటాను అన్నాడు నిజాయితీగా చంద్రయ్య. తను ఇస్తానన్న డబ్బును కాదని చాలా తక్కువతో సరిపెట్టుకున్న అతడిని ఓ పిచ్చివాడిలా చూసి 500 వరహాలు చెల్లించి ఆ పెట్టెను దక్కించుకున్నాడు కనకయ్య. ఆ పెట్టెను ఇస్తూ దేవత చెప్పిన నియమాలన్నీ కూడా వివరించాడు చంద్రయ్య. వడ్డీ వ్యాపారి కనకయ్య పరమ ఆనందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకుని వెళ్లి ఆ రాత్రంతా పెట్టిలో నుంచి బంగారు నాణాలు తీసి ఒక పెద్ద సంచి నిండా నింపాడు. ఆ మరునాడు కూడా తిండి నిద్ర మానేసి మరీ నాణాలు తీసి మరో పెద్ద గోనిసంచి నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్నా నిద్రపోయినా సమయం వృధా అవుతుందని అలా వారం రోజులపాటు ఏమీ తినకుండా తాగకుండా నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపుగా 10 గోనిసంచుల నాణాలను కూడబెట్టాడు. అప్పటికీ ఆశ తీరలేదు. ఇంటిని మొత్తం బంగారు నాణాలతో నింపేయాలని చేస్తున్న పనిని ఆపలేదు. తన దురాశకు ఫలితంగా బాగా నీరసించిపోయి చివరకు ఒకరోజు అతడు అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తనను తాను కాపాడుకునే కంగారులో నియమాన్ని మరిచి బంగారు నాణాలను కూడా అమ్మేశాడు. ఇంకే దేవత ఇచ్చిన మాయా బంగారు నాణాల పెట్టుతో పాటు అతడు అంతవరకు పోగు చేసుకున్న నాణాలు కూడా మాయమైపోయాయి. దాంతో కనకయ్య సంపాదించిన సొమ్ము పోయి అనారోగ్యం పాలై లబోదిబోమని ఏడవసాగాడు. ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు. కోతి చేష్టలు నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలోకి కోతుల గుంపొకటి ఎక్కడి నుండో వచ్చింది. అవి అక్కడ చెట్టపై కొద్దిసేపు ఆడుకుని మళ్లీ మరొక చోటికి సాగిపోయాయి. ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ ఉంది. అది అలా అక్కడా ఇక్కడా గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడి ఉన్న గొడ్డలి ఒకటి కనిపించింది. అది కట్టెలు కొట్టేవాడి భోజన విరామ సమయంలో వదిలి వెళ్లిన గొడ్డలి. వెళ్లి దానిని చేతిలోకి తీసుకుని, అనుకుంది. గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టు మీదకి గెంతింది. ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మను నరుకుతూ ఉంది. అటుగా వెళుతున్న ఏనుగు
తను కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్న కోతిని చూసింది. కోతిమిత్రమా, నీవు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు, కింద పడిపోతావు, నరకొద్దు అని హెచ్చరించింది. అని తల తిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారంభించింది కోతి. అయినా అమాయకపు కోతి అపాయంలో పడబోతుండటంతో ఏనుగు చాలా రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. దాంతో ఆగ్రహించిన ఆ కోతి అని తన దగ్గర చెట్టు కొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగు కేసి కొట్టింది. పండు బలంగా తగలడంతో ఏనుగు మొహం పచ్చడయ్యింది. అప్పుడు అర్థమయ్యింది ఆ ఏనుగుకు, ఆ కోతిది అమాయకత్వం కాదు మూర్ఖత్వం అని. ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగు తీస్తుంది. ఆ తరువాత కొమ్మను పూర్తిగా నరకడంతో అది విరిగి కోతి కింద పడింది. అందుకే అంటారు మూర్ఖులతో వాదనకు దిగకూడదు అని. కుందేలుకు గుణపాఠం కదా. ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. నేను చాలా అదృష్టవంతురాలిని, నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు, నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు, నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది. మిత్రమా మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి, నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు. నిజమే, నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను, కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే, కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి. వేట కుక్కలు వస్తుండడంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది. నేస్తమా నేస్తమా, నువ్వు అందరిలోకి బలశాలివి, కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి, వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు, నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను, పైగా ఆకలి కూడా వేస్తోంది, ఆహారం వెతుక్కోవాలి, నీకిప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్లిపోయింది ఏనుగు. కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది. అమ్మో నీనా, ఆ కుక్కలు ఇటుగాని వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి, నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎగిరి కూర్చుంది కోతి. ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దానికి చాలా బాధేసింది. వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు, మన శక్తిని మనం గుర్తించాలి. నక్క విపరీత ఆలోచన. ఒక అడవిలో పులి నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి. ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది. ఆ సమాచారం నక్క పులికి అందివ్వగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది. అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరానికి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి. ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది. నేను కొండలు గుట్టలు తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ బద్దకప పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తోంది, కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు రెండు భాగాలు, దానికి ఒక భాగం. ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా?
అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది. ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది. తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది. తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది. తన సాయాన్ని అర్థించింది. దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది. కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క. ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి నక్కలు ఆహారాన్ని చెట్టు క్రిందనున్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క. దానికి ససేమిరా అంది పులి. రెండింటి మధ్య మాట పెరిగింది. మనలో మనకి తగవెందుకు నాకు రెండు భాగాలు రావడం న్యాయమో కాదో వృక్షదేవతను అడుగుదాం. వృక్షదేవత, మా తగాద నువ్వే తీర్చాలి. అందుకు నువ్వే తగిన దానివి. ఎవరికి ఎంత రావాలో సెలవియ్యి అంది నక్క చెట్టు తొర్రలో నుండి. పులికి ఒక భాగము, నక్కకు రెండు భాగములు చెందుట సమంజసం అని వినిపించింది. అప్పుడు ఆ పులి కోపంతో దేవతారూపమో మరొకటో ఇప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించింది. అగ్నిజ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటకు వచ్చి అని చెప్పి జిత్తులు మారి నక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగు తీసింది. అందుకే అంటారు, కుటిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని. నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు. ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరూరింది. అందుకు ఓ పథకం ఆలోచించింది. నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది. అంది ఓ కుందేలు. అంది నక్క. చెప్పు, త్వరగా చెప్పు అన్నాయని. అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్ళన్నీ నేను ముందు చెప్పు, త్వరగా చెప్పు, నేను ముందు అంటూ పోటీ పడ్డాయి. అని నమ్మబలికింది. మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికీ బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది. అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి. ఒకరోజు పెట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది. అక్కడ చెరువు లేదు, చందమామ లేదు. ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకులు తీర్చుకుంటోంది. అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను. చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట. అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్లడానికి వచ్చింది. నక్కమామా, నక్కమామా, వెళ్దాంలే కాని కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్ళు. ఆట నాకు రాదు కదా అంది నక్క. ఏం లేదు మామా, మేమంతా ఒకవైపున పట్టుకుని తాడు లాగుతాం, మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో అంతేనా, అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకుని తాడును బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా
బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి. నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది. జిత్తులు మారి నక్క పేడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి. అందుకే అంటారు, ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని.